కర్నూలు రెండవ డిప్యూటీ మేయర్గా నాయకల్లు అరుణను ఎన్నుకున్నారు. మేయర్ రామయ్య అధ్యక్షతన రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 47వ వార్డ్ మెంబర్ నాయకల్లు అరుణను సభ్యులు డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. गौरव मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारी आदेश मेरे को एससी महिला उन्नत चदुवुलु चदिविन अम्माई एमटेक् चेसिन अम्माई बैकवर्ड क्लासेस नुंची पॉलिटिकली वाळ्ळकु इंका एक्कुव एंपवर चेयालनि चेप्पि महिळल्नि इंका एक्कुव एंपवर चेयालनि चेप्पि ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో దానికి ఎప్పటికీ కూడా మా కర్నూలు ప్రజల తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ని అలాగే మహిళల్ని ఎంపవర్ చేస్తాము అని చెప్పి చెప్పారో అది చేసి చూపిస్తున్నారు. 2 సంవత్సరాల్లోనే మనం చూసుకుంటే ప్రతి చోట కూడా ఈరోజు మహిళలకి ప్రాధాన్యత వచ్చింది. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ప్రతి చోట కూడా వాళ్ళకు ఈరోజు ప్రాధాన్యత. రాజకీయాల్లో ఇంత ఉన్నత స్థాయిలో ఎదగాలంటే డబ్బులు లేక, ఫైర్వీల్ చేయలేక, సిఫార్సులు చెప్పించుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడేవారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకు ఆయననే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు చేస్తున్న అడుగు ప్రతి అడుగు కూడా ఒక విప్లవము. మరి ముఖ్యంగా కొంతమంది నన్ను అడగడం జరిగింది, డిప్యూటీ మేయరు మైనారిటీస్కి ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి. నేను వాళ్ళకందరికీ కూడా చెప్తున్నా, మనకు 11 సీట్లు మన మున్సిపల్ నా కర్నూలు నియోజకవర్గంలో మైనారిటీస్కి ఇవ్వడం జరిగింది. కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన మైనారిటీ సోదరునికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో జిల్లాలో ఇంకో ఉన్నత స్థాయి పదవి కూడా మైనారిటీ వర్గాలకు ఇవ్వబోతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకో ఎమ్మెల్సీ స్థానం కూడా మైనారిటీలకు ఇవ్వబోతున్నాము. ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే. ఆయన దగ్గర ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మేము చేసినంత సామాజిక న్యాయము, మేము చేస్తున్నంత సంక్షేమ పథకాలు, మేము చేస్తున్నంత మంచి పనులు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, చేయలేరు కూడా. మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాత్రమే సాధ్యమవుతుందని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ అగైన్ సీఎం సార్.